ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు ఈస్టర్ సందర్భంగా ఒక మంచి శుభవార్తను మీ అందరి ముందుకు నేను తీసుకురావాలని ఎంతో ఆనందంతో ఉన్నాను. పాపము వల్ల వచ్చు జీతము మరణమని పరిశుద్ధ గ్రంథం మనకి చెప్తా ఉంది. ఈ రోజుల్లో పాపము చేయని వ్యక్తి ఎవరు లేరు. ప్రతి మానవుడు పుట్టుకతోనే జన్మ పాపిగా పిలువబడతా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు శుక్రవార దినమున మరణించబడి తిరిగి 3 దినముల తర్వాత నేను లేస్తానని ఆయన చెప్పి ఉన్నాడు. అలాగుననే ఈరోజు నీవు నేను చేసినటువంటి ప్రతి పాపక్రియ, ప్రతి దోషము కొరకు, ప్రతి ఒక్క శాపము కొరకు ఇవన్నీ విరిచివేయబడాలంటే, ఇవన్నీ మనలో నుంచి తొలగించబడాలంటే, మనం నీతిమంతులుగా మార్చబడాలంటే, ఆయన రాజ్యానికి మనం అర్హులముగా ఉండాలి అని అంటే, కేవలము దీనికి ఉన్నటువంటి మార్గం ఒక్కటే, అది యేసుక్రీస్తు. ఆయన తానంతట తానే బలియాగము అయి, తానంతట తానే తన ప్రాణాన్ని పెట్టి నీ నా జీవితాల కొరకు ఆయన సర్వమును పోగొట్టుకున్నాడు. మన పాపాన్ని ఆయన మీద మోసుకొని ఆయన మనకు నీతినిచ్చినాడు. హల్లెలూయా. ఈ యొక్క వార్త ఈరోజు నీకు తెలుస్తుంది అని అంటే, ఇది నీకు దేవుడు చూపుతున్నటువంటి కృపాని తెలుసుకో. నీవిప్పటికే దేవుని తెలిసి కూడా తెలియనట్టుగా ఉన్న, ఒకవేళ నీకు యేసుక్రీస్తు వారంటే ఎవరో తెలియకపోయినా, సహోదరి సహోదరుడా, ఇది నీ యొద్దకు దేవుడు పంపుతున్న ఒక చక్కటి వర్తమానము, ఒక చక్కటి శుభవార్త అని జ్ఞాపకం చేసుకొని, ఇది మొదలుకొనైనా ఆయనను తెలుసుకొని ఆయనను వెంబడించడానికి ప్రయత్నం చేయి. ఆ పరలోక రాజ్యానికి కావలసిన వారసత్వము, ఆ పాపం వల్ల వచ్చిన జీతం మరణాన్ని కొట్టివేసి ఆయన నీకు జీవాన్నివ్వబోతా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.